ఫీల్డ్ తీసుకుని ఇక్కడే జరుగుతుంది. అది మా సోదరుడు మూవీ మొగల్ దిల్రాజు గారు, అట్లాగే నా సోదరుడు శిరీష్, మరో సోదరుడు లక్ష్మణ్, అందరం కూడా. ఇది కొన్ని సినిమాలకు మాత్రమే ఇలా జరుగుతుంది. ఈ సినిమా మొదటి నుంచి కూడా అనిల్ ఫస్ట్ చెప్పిన దగ్గర నుంచి కూడా అందరికీ ఒకటే నమ్మకం, అది పండగ సినిమా మంది అని. ఇక్కడ నాతో పాటు చేసిన మా శ్రీనివాస్ రెడ్డి, శిరీష్ అందరూ ఉన్నారు. ఎంత అద్భుతంగా అందరూ క్యారెక్టర్స్ని ఇంత అద్భుతంగా చేయటం. ఈ సినిమాకి నేను చెప్పగలిగిన ఒకటే ఒక మాట, జీవితంలో కళాకారుడిగా నేను మొదటి నుంచి నమ్మింది, చేసింది నవ్వు. ఆ నవ్వును నమ్ముకుని ఇంతకాలం ఉంటే ఆనాడు జంజాల గారి దగ్గర నుంచి ఈరోజు అనిల్ రావిపూడి వరకు, మధ్యలో మా ఎస్వీలు అందరూ ఉన్నారు, వీళ్ళ వరకు కూడా ఆ రోజు నుంచి ఈరోజు వరకు నవ్వును నమ్మిన వాడు ఎవ్వడూ కూడా నవ్వుల పాలు కాలేదు. నవ్వు మంచిగా ఉంటే అద్భుతం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మంచి మాట, నవ్వును నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా నవ్వుల పాలు కాలేదు. అదే పాలసీని నమ్ముకున్న ఇవాళ నన్ను డాడీ అని పిలిచే అనిల్, యాక్చువల్గా ఇది ఒక గమ్మత్తు. ఈ మధ్య మా మనోరాలతో అవార్డు తీసుకుంటున్నాను నేను, అదే అయిపోయి ఇప్పుడు కొడుకును పొగడాల్సిన పరిస్థితి వచ్చింది. డాడీగా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. తను ఒక కమిట్మెంట్ తోటి ఒక నవ్వుని నమ్మి ఆ నవ్వుని ఎంత గొప్పగా చెప్తున్నాడు అనేది ఈ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. అయిపోయిందా, కొట్టేసుకుంటున్నారు వీళ్ళు పైనుంచి కింద ఇప్పుడే. సో ఇది ఒక అద్భుతమైన సక్సెస్. మొత్తం ఈ క్రెడిట్ నవ్వుకి చెందుతుందని నమ్మేవాళ్ళు నేను ఒకడిని. ఈ సినిమాకి నాకు జరిగిన ఒక గొప్ప ఇన్సిడెంట్ చెప్పి నేను దిగిపోతాను. నేను సురేష్ ప్రొడక్షన్ సినిమా యాక్ట్ చేస్తున్నాను. నాతో పాటు అంటే మా రాఘవేంద్ర అన్నయ్య వాళ్ళకి కడుపు మంటగా ఉంటుంది, నాతో పాటు హీరోయిన్ ఎవరో చెప్తే సమంత. ఆ సినిమాలో నేను సమంత యాక్ట్ చేస్తున్నాం. గమ్మత్తు అంటే ఎందుకు చెప్తున్నానో మళ్ళీ చెప్తాను. ఆ రోజు షూటింగు రాత్రి 2:30 దాకా చేసాం. కరెక్ట్గా రాత్రి 10:30కి నాకు ఒక కేక్ వచ్చింది. యూనిట్ అందరూ వచ్చారు, కేక్ కట్ చేసి అందరూ పంచుకుని అందరూ చప్పట్లు కొట్టి నన్ను ఎంకరేజ్ చేశారు. ఏంటంటే ఆ రోజు F2 రిలీజ్ అయిన రోజు, F2 రిలీజ్ అయిందని చెప్పి నందిని రెడ్డి, సమంత ఆ పనిచేశారు. సార్ మీ సినిమా మామూలు ఎంత మంచి హిట్ అయినందుకు, అది ప్రజలందరినీ నవ్వించినందుకు, నవ్వుకి అంత గొప్ప విషయం ఉందని, ఆ నవ్వుని ఇంత గొప్ప స్టేజ్కి తీసుకొస్తున్నటువంటి నాకు కొడుకు SON, అతను SUN అంత గొప్పవాడు కావాలని మనస్ఫూర్తిగా ఇండస్ట్రీలో ఒక సన్గా రైజ్ అవుతూ ఇంకా ఎన్నో హిట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ వన్స్ అగైన్ పేరున ఈ సినిమాకు పనిచేసిన కళాకారులు కానీ, ఇక ప్రదీప్ గారు ఒక్క మాటతో కొట్టేశాడు మొత్తం మార్కులన్నీ, అంతేగా అంతే కదరా, అంతేగా అంతేగా. సో ఒక్క మాటతోటి కొట్టేయడం, అవన్నీ క్రెడిట్ గోస్ టు ద క్రియేటివ్. ఎప్పుడు కూడా ఆ కామెడీ గురించి ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు యాక్ట్ చేసిన నాకు మళ్ళీ 42 సంవత్సరాల తర్వాత కూడా కామెడీకి ఇంత గౌరవం రావటం, ఐ థింక్ నేను ఇంతగా పోగొట్టకూడదు. ఐ లవ్ యూ ఆల్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.